నిన్న పోలవరం ప్రాజెక్ట్ సంబంధించిన ముంపు మండల బాధితులు కలిస్తే 33,000 కోట్లు ఓన్లీ ఈ ప్రాజెక్టు కోసం ఎవరైతే త్యాగాలు చేస్తారో, ఎవరైతే భూములు కోల్పోతున్నారో వారికి ఇవ్వడానికి, వారి భూమి కనుగోలు కానీ వారికి పునరావాసం కల్పించడానికి కానీ కానీ ఇవన్నీ ఎవరు పట్టించుకునే స్థితిలో లేరు. ముఖ్యమంత్రి గారు ఎంతసేపు 2019 ప్రాజెక్టు అయిపోవాలి కానీ పునరావాసం కల్పించకుండా ఇల్లు కొత్తిల్లు కట్టాలి. కొత్తిల్లు కట్టే సమయంలో ఉన్న మనుషులు బయటికి రోడ్ల మీదకి వేసి కొత్తిల్లు కడితే ప్రయోజనం ఉంది. అట్లాగా ప్రధానమంత్రి ముఖ్యమంత్రి గారు ప్రాజెక్ట్ నిర్మాణం కరెక్టే కావాలి, అది జాతీయ స్థాయి ప్రాజెక్ట్ అర్థం చేసుకోగలం. కానీ 1 లక్ష కుటుంబాలు దాదాపు అటు ఇటు మొత్తం మీద కలుపుని దాదాపు 6.5 లక్షల చిల్లర ప్రజలు పోలవరం వల్ల పాపం అధ్వానమైన పరిస్థితికి వెళ్ళిపోతుంటే ఒకరు కూడా దాని గురించి వారి నిర్వాసితుల గురించి అడిగే పాపాలు పోలేదు ఎవరు. నాకు ముఖ్యమంత్రి గారి అనుభవం మీద అపారమైన నమ్మకం. నేను సరదాగా సపోర్ట్ చేసింది తెలుగుదేశం పార్టీ నాయకులకి, ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి. నేను వారికి సపోర్ట్ చేయడం ఒకటే కారణం, పెద్ద ఆయన, అనుభవం ఉన్న వ్యక్తి, దాదాపు 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశారు ఉమ్మడి రాష్ట్రంగా, ప్రతిపక్ష నాయకుడు ఇంకా 10 సంవత్సరాలు ఉన్నారు. అలాంటి వ్యక్తికి పాదయాత్రలన్నీ రాష్ట్రం అంతా తిరిగితే చాలామంది తెలుగుదేశం పార్టీ యువత నా దగ్గరికి వచ్చి అన్న మాకు సపోర్ట్ చేయంటే సపోర్ట్ చేస్తే మన పుట్టాయిగూడెం, మన చింతలపూడి, మన పోలవరం ఈ మండలాల యొక్క ఓట్లోనే 3,89,000 తెలుగుదేశం పార్టీ ఎంపీ మాగంటి గారికి పడ్డాయి. అదే మన పుట్టాయిగూడెం, మన జంగారెడ్డిగూడెం కానీ పుట్టాయిగూడెం కానీ మన మండలాలు 3 లక్షలు కానీ రాకపోయితే వాళ్ళు ఎంపీగా గెలిచేవాళ్ళు కాదు. ఈ రోజున మన సమస్యలు పట్టించుకున్న పాపాలు పోలేదు, ఒక్కరు అడగటానికి లేదు.